నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే, తేదీ 21/6/2023 బుధవారం, తిది ఆషాఢ శుక్ల తదియ, మధ్యాహ్నం 3:10 వరకు ఉన్నది. తదుపరి చవితి నక్షత్రం పుష్యమి రాత్రి 1:21 వరకు. తదుపరి ఆశ్లేష యోగం యాగాత రాత్రి 2:34 వరకు. కరణం గరిజి మధ్యాహ్నం 3:10 వరకు. వర్జ్యం ఉదయం 8:19 నుండి 10:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:38 నుండి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:48 వరకు. అమృతకాలం రాత్రి 7:00 నుండి 8:48 వరకు. ఈరోజు విశేషం రవిసిద్ధి యోగం. ఎవరైతే ప్రభుత్వ వ్యవహారాలు కలవారు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అర్జీలు పెట్టుకునేటువంటి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే దేవాలయాల్లో వేద పారాయణ ప్రతిరోజు చేయిస్తారో వారికి జన్మాంతర దోషాలు తొలగగలవని శాస్త్రవచనం. కావున ఈ యొక్క వేద పారాయణని వేద పండితుల చేత ప్రతి ఒక్కరూ కూడా చేయించవలసిందిగా కోరుచున్నాను. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వస్తువాహన సుఖ సౌఖ్యాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. జీవిత భాగస్వామ్యం యొక్క సహకారం కొంత లోపించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం లేక లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణాలు చేసుకున్న విశేషంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు విష్ణు ఆలయాలని దర్శించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు. అనవసర కోపావేశాలు పెరుగును. జీవిత భాగస్వామ్యం యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, విష్ణు ఆలయంలో తులసిమాలను సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. జీవిత భాగస్వామ్యం యొక్క సహకారం లోపించగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే, వీరు అమ్మవారిని ఆరాధించి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించినట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా ఉండగలవు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను విందు వినోద మూలకంగా ఖర్చులు చేయడం, తద్వారా ఎందుకు చేశానా అనేటువంటి ఆలోచనలు అనేటువంటివి వేధించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు లేక వారికి ఆరోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశం కలదు.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అన్నదానాన్ని నిర్వహించుకున్నట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్ని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ కానీ శ్రవణం కానీ చేసినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా శివాలయ దర్శనం, శివాలయాల్లో మారేడు దళాలు వంటివి ఈరోజు వీరు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండును. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు చేయటం ఎంతో ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర కోపావేశాలు పెరుగుగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం మిశ్రమంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్ని దర్శించి విష్ణు ఆలయాల్లో సంపెంగ పుష్పాలను సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అలాగే వస్తు వాహనాలు వంటివి ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించవలసి ఉండును. మరియు గృహంలో గృహోపకరణాలు పాడవుట, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు వంటివి చేయించడం వంటివి జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వచ్చినట్లయితే మోగజైవాలకు ఆహారంగా తమ వంతు ఆహార పదార్థాలని ఇచ్చినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించినప్పటికీ కూడా ఏదో తెలియని అసంతృప్తి అనేటువంటిది ఉండగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలదు. అలాగే నూతన మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అలాగే కుటుంబ సభ్యుల నిమిత్తమై కొన్ని ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం, స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న ప్రోత్సాహకరంగా ఉండను. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి తమరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా పడేటువంటి అవకాశం కలదు. అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు అనేటువంటి కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్ని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మరలా కలుద్దాం. శుభం. చూశారు కదండి, ఇదే వాటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.